శాఖ హైదరాబాద్ లో మూసీ నిర్వాసితులు ఆందోళన ఉధృతం చేశారు. హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. తమ ఇళ్లను కూల్చొద్దని డిమాండ్ చేస్తున్నారు. కలెక్టరేట్ గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ లో మూసీ నిర్వాసితులు ఆందోళన ఉధృతం చేశారు. హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, రైట్ ఇటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మూసీ నివాసితులు ఆందోళనకు దిగారు. సో ప్రధానంగా వారి ఇళ్లను కూల్చొద్దంటూ కూడా వారు ప్రధానంగా కూడా నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉన్నాం. మనం ఇక్కడ చూడొచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరూ కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మూసీ నివాసితులు కూడా మనము ఒకసారి మాట్లాడదాము. ప్రధానంగా వారి డిమాండ్ ఏంటి, ఏం కోరదలుచుకున్నారని కూడా వారిని అడిగి తెలుసుకుందాము. ప్రస్తుతం మనము చూడొచ్చు, పెద్ద ఎత్తున భారీగా పోలీసులను కూడా మోహరించినటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. మూసీ నిర్వాసితులు మొత్తం కూడా ఆందోళన కార్యక్రమాలు గత వారం 10 రోజుల నుంచి చేస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. సో ఏం చెప్పదలు, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. హైదరాబాద్ అభివృద్ధి అంటే మా ఇండ్లు తీసేసే అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే మాకు ఉపాధి చూపించి అభివృద్ధి చేయాలి తప్ప మా ఇండ్లు తీసే అభివృద్ధి కాదు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇండ్లు తీసేసి ఎవరికి ఇవ్వాలనుకున్నావు? బలాబడా కార్పొరేట్లకు, బలాబడా పారిశ్రామికవేత్తలకు, విదేశీలకు ఇవ్వాలనుకుంటున్నావా? మా భూమిలో మాకు కాయా కష్టం సంపాదించుకున్న డబ్బుతో మా ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు తీసి విదేశాలకు ఇచ్చి పెద్ద కాంట్రాక్ట్లకు ఇచ్చామంటే ఇంతకంటే దారుణం లేదు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఇంద్రమ్మ రాజ్యం అంటారు. ఇంద్రమ్మ రాజ్యం ఎమర్జెన్సీ తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు కూడా హైదరాబాద్ లో మూసీ పరివాహక ప్రాంతాల్లో, కుంటలు ఉన్న ప్రాంతాల్లో ఒక ఎమర్జెన్సీగా ఏర్పడింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఏదైతే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇండ్లు తీయాలనుకుంటారో, మా ఇండ్లు తీయాలనుకుంటే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మా అభివృద్ధి అంటే మూసీలో పహారీ కోడ నిర్మాణం చేపట్టండి, మూసీలో ఎట్లాంటి పార్కులను చేయండి, మా ఇండ్లు తీస్తే మాత్రం ఒప్పుకునేది లేదని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది. చెప్పండి, ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ద్వారా ఏం చెప్పగలుగుతున్నారు? ఇప్పుడు మూసీలో ఉన్న పేదల ఇల్లు తీసేసే కార్యక్రమాన్ని ప్రస్తుతం తక్షణం ప్రభుత్వం ఆపాలి. ఇప్పుడు మూసీ అభివృద్ధి కోసం మీరు చేసేదంతా కూడా ఏకపక్షం, ఎవరితో చర్చించకుండా వన్ సైడెడ్గా ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇది మూసీలో మేము వరదలు వస్తే మీరు మునిగిపోతున్నారు కాబట్టి మిమ్మల్ని కాపాడడం కోసమే ఈ చర్యలు అంటున్నారు. మూసీ నదిలో వరదలు వచ్చినాయి 2020లో. ఏ ఒక్క ఇల్లు కూడా ఇక్కడున్న మునిగిన పరిస్థితి లేదు. మునిగిపోయిన ఇల్లు ఏమైనా ఉంటే వాటి మీద చర్య తీసుకోండి, కానీ ఏ బస్తీలు కూడా మునగలేదు. మునిగిన బస్తీలను మీరు ఎందుకు తొలగించాలనుకుంటున్నారు? మూసీ సుందరీకరణ అంటే మూసీలో ఉన్న మురుగును తీసేయండి, చుట్టూ రిటైనింగ్ వాల్ కట్టుకోండి, ఆ రకమైన డెవలప్మెంట్ చేయాలి తప్ప పేదల ఇల్లు తీసేయద్దు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఇక్కడున్న ఇండ్లను తీసి ఎక్కడో 30 కిలోమీటర్ అవుతా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏ పేదవాడు అంగీకరించేది లేదు. బఫర్ జోన్లో లక్షలు పెట్టి కట్టుకున్న ఇండ్లని ఈ రోజు వచ్చి బుల్డోజ్ చేస్తాంటే అంగీకరించేది లేదని చెప్పి ప్రభుత్వం చెప్పదలుచుకున్నాం. చూడొచ్చు, ఇక్కడ బాధితులందరూ ఉన్నారు. సో బాధితులతో కూడా మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో వారంతా కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఏదైతే మూసీ సుందరీకరణలో భాగంగా ఇప్పటికే మూసీలో ఉన్నటువంటి ఆక్రమణలు ఏవైతే వాటిని తొలగించే విధంగా కూడా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు ప్రారంభం, దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అమ్మ, మీరు ఎక్కడ ఉంటారు? మేము లంకలో ఉంటామండి. ఉన్నబట్టి కూడా మేము 30 ఇయర్స్ అవ్వస్తుంది. మేము మా అత్తయ్య వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, మేము అక్కడే ఉన్నాము. నేను పెళ్లి చేసుకొని వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడే ఉంటున్నాను. మా ఇల్లు కూల్చుతానే చెప్తున్నారు, మా ఇల్లు మాకు కూల్చొద్దు, మా ఇల్లు మాకే కావాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మాకు ఏ ఇట్లా హెల్ప్ మాత్రం, అది డబల్ బెడ్రూమ్లు వద్దే వద్దు, మాకు పెనాల్టీ వద్దు, మా ఇల్లు మాత్రం మాకే కావాలి. ఎవరు వచ్చి మాకు కూల్చే అధికారమే లేదు. అసలు మేము ఇస్తున్న కరెంటు బిల్లు ఇవన్నీ జీతాలు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు తినుకుంటా, మా ఇల్లు కూల్చడం ఏంది వాడు? అసలు సీఎం ఎందుకు, మేము ఎన్నుకున్న సీఎం మా ఇల్లు కూల్చడం ఏంది వాడు? అసలు ఇంకొకటి ఏంటంటే మాది గవర్నమెంట్, ఇంకా మంది అంటారు కదా పోలీస్ కమిషనర్ కూడా అడుగుతున్నాను నేను, పోలీసు వాళ్ళు అంటే ప్రజలకి సేవలు చేయాలని ఉంది,
కానీ పోలీసు వాళ్ళే వచ్చి మా మీద జులుబు చేయడం ఏంటి, నూకపోవడం ఇవన్నీ ఏంది? అసలు పోలీసు వాళ్ళు అంటే మంచి ప్రజలకు సేవలు చేసేది, అందుకే పోలీసు వాళ్ళు ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మేము 30 సంవత్సరాల పైన అయింది నానా, నాకు ఇప్పుడు 65 సంవత్సరాలు. 5 మంది మా చెల్లె కొడుకులు, ఇద్దరు నా కొడుకులు, ముగ్గురు 5 మంది ఇల్లు ఉన్నాయి మావి. మేము పోంటే ఎట్లా పోతాం చెప్పండి, మీరే చెప్పండి. అయినా మాకు ఏమన్నా ఇచ్చిందా? పట్టాడు అంటే సర్వే మార్కింగ్ అంటే మార్కింగ్ కాదు, కాకపోతే సర్వే చేసిర అంటే పెద్ద ఎత్తున కూడా ఆందోళన దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవైపు ఇటు చైతన్యపురి కానివ్వండి, కొత్తపేట కానివ్వండి, మూసారంబ కానివ్వండి, ఓల్డ్ మలక్పేట లాంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగుతుంటే, మరోవైపు ఇటు అంబర్పేట, గోల్లాక, ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఏదైతే హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందైతే ఆందోళన దిగినటువంటి పరిస్థితి ఉంది. తమ ఇళ్లను తొలగించవద్దు, సో తమకు డబుల్ బెడ్రూమ్లు వద్దు అంటూ కూడా వీరు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎన్నో ఏళ్ళుగా, దాదాపు 30 ఏళ్ళుగా తమ అక్కడే నివాసం ఉంటున్నామో, తమకు ఏ విధంగా తమ ఇళ్లను కూలగొడతారంటూ కూడా ఉన్నటువంటి వారందరూ కూడా ఏదైతే ఇటు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇటు మూసీ నివాసితుల ఆందోళనతో గత 4 రోజుల నుంచి అయితే రగడ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. వీడియో తెలిసి శాంతు నుమాని.